पिता पुत्र पवित्र आत्मनामुना आमीन। प्रिया सहोदरी सहोदरलारा मीकंदर की देवुनि यొక్క ఆశీస్సులను తెలియజేయుచున్నాను। ఈ నాటి దివ్య గ్రంథ పఠనాలను ధ్యానించమని తల్లి శ్రీ సభ మనందర్నీ కూడా ప్రేరేపిస్తుంది। ఈ నాటి మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు భక్తి కీర్తన 37 ముప్పై ముప్పై ఒకటో వచనము మరియు 39 40 వచనములు। ఈనాటి సువార్త మార్కు సువార్త 7వ అధ్యాయము 14వ వచనం నుండి 13వ వచనం వరకు। ఈనాటి ధ్యానాంశం అన్ని పదార్థములు భుజింపదగినవే అని ఆయన పలికెను। ఈనాటి మొదటి పఠనాన్ని క్షుణ్ణంగా ధ్యానించినట్లయితే సొలొమోను రాజు గొప్పదానాన్ని విని సొలొమోను సందర్శింపవచ్చిన షేబారాణి రాజుతో నిన్ను గూర్చి నీ విజ్ఞానమును గూర్చి నేను మా దేశమున విన్న వార్తలెల్లా నిజములే కానీ నేను ఇచ్చటికి వచ్చి నా కళ్ళతో చూచు వరకు ఆ వార్తలను నమ్మలేదు అయినను వారు నాకు నీ గొప్పతనంలో సగమైనా తెలుపలేదు నీ విజ్ఞానము నీ వైభవము నేను విన్న దానికంటే ఎక్కువగా ఉన్నది అని ప్రశంసించినది। షేబారాణి సొలొమోనుకు 12 బార్ల బంగారం సుగంధ ద్రవ్యాలు రత్నాలను బహుమతిగా ఇచ్చింది। ఆ రాణి కానుక ఇచ్చినవన్నీ సుగంధ ద్రవ్యములను మరెవ్వరూ సొలొమోనుకు ఇవ్వలేదు। నిజానికి మానవులందరిలో సొలొమోను కంటే విజ్ఞానవంతుడు లేడు। ప్రభు అతనికి అద్భుతమైన వివేకమును అపారమైన తెలివితేటలను అనుగ్రహించాడు। క్రీస్తు విజ్ఞానంపై ఉన్నవాడు ఆయన యందు దేవుని వివేక జ్ఞానములు సంపదలన్నీ గుప్తమై ఉన్నవి। కొలస్సీయులకు రాయబడిన లేఖ 2వ అధ్యాయము 3వ వచనము। క్రీస్తు జ్ఞానమును తెలివిని మనం ఎట్లు పొందగలం? నేటి సువార్తలో క్రీస్తు జనన సమూహము తిరిగి పిలిచి వీరిని మీరు విని గ్రహించుకొనగలరు। వెలుపల నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రముగా చేయగలిగినది ఏదియును లేదు కానీ లోపలి నుండి బయటకు వెళ్ళినవే మనిషిని అపవిత్రునిగా చేయును। మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనం నుండి 15వ వచనం వరకు అనే చెప్పుట ద్వారా ప్రభువు నైతిక అపవిత్రత గురించి తెలుపుచున్నాడు। నైతికంగా చెప్పవలసి వస్తే ఆహారం మనిషిని అపవిత్రం చేయదు, భుజించడం పాపంగా మారదు। ప్రభువు తెలియజేసే ఈ సిద్ధాంతం విప్లవాత్మకంగా ఉంది, ఎందుకంటే పాత నిబంధనలో పంది కుందేలు రాబందు డేగ మాంసం అపరిశుభ్రమైనవిగా పరిగణింపబడేవి। లేవికాండం 11వ అధ్యాయం 1వ వచనం నుండి 23వ వచనం వరకు అవి మనిషిని అపవిత్రం చేస్తాయి। ప్రభువు చెప్పినట్లు ఏ ఆహారము అశుద్ధమైనది కాదు, కానీ వ్యభిచారము దొంగతనము హత్య అనునవి అశుద్ధము మరియు పాపకార్యములు। కావున మన హృదయం పవిత్రంగా ఉండాలి। హృదయం బాగుంటే వ్యక్తి మంచివాడు, హృదయము చెడ్డదైతే వ్యక్తి చెడ్డవాడు। మనకున్న విషయ పరిజ్ఞానము మన హృదయాన్ని మార్చడానికి ఉపకరించాలి। మనిషి అంతర్గతము నుండి మార్పు కలిగి జీవించాలి, అంతేకాని బాహ్య మార్పు ఆచారాల ద్వారా పెద్దగా ప్రయోజనం లేదని గుర్తించి ఆంతరంగిక శుద్ధిని కలిగి జీవించుదాం। ప్రియా సహోదరి సహోదరులారా, బాహ్య శుద్ధి అవసరం, ఆంతరంగిక శుద్ధి కూడా అవసరం। మరి ఈనాడు మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా బయట నుండి వెలుపలికి ప్రవేశించినది ఏదియు మనిషిని అపవిత్రపరచదు, కానీ లోపల నుండి అనగా హృదయము నుండి బయటకు వెళ్ళేవే మానవుని అపవిత్రపరచునవి అని యేసు ప్రభు తెలియజేస్తూ ఉన్నారు। చేతులు కడుగుకొనుట అవసరమే, కానీ అంతకన్నా ప్రధానమైనది మానవుని హృదయమును కడుక్కోవాలి। ధర్మశాస్త్ర బోధకులు పరిచయులు అట్టి ప్రాముఖ్యమైన హృదయ శుద్ధిని
విస్మరించి వేషధారుల వలె చేతులు కడుగుకొనుచు తామే నీతిమంతులమని ప్రదర్శించుకొంచున్నారు. బాహ్య శుద్ధికి మాత్రమే కాక ఆంతరంగిక శుద్ధికి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంది. హృదయ శుద్ధితో హృదయములను ఏలు యేసురాజును ఆరాధించుదాం. మరి ముఖ్యంగా ఈనాడు హృదయం నుండి వెలువడినవి అన్నీ కూడా పాప కార్యములన్నీ ప్రభు మనకి సెలవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి చాలామంది కూడా హృదయం గురించి గొప్పగా చెప్తూ ఉంటారు. హృదయ వేదన గురించి, హృదయంలో ఆనందమును గురించి మాట్లాడుతూ ఉంటున్నారు. మరి ఈనాడు ఆధునిక కాలంలో అనేక మంది చెడిపోయిన వస్తువులను రిపేర్ చేయటానికి మెకానిక్లు ఉన్నారు. టీవీ చెడిపోతే టీవీ రిపేర్ చేస్తారు, కంప్యూటర్ చెడిపోతే కంప్యూటర్ని రిపేర్ చేస్తారు, మరి మొబైల్ చెడిపోతే మొబైల్ని రిపేర్ చేయటానికి, మరి పాడైపోయిన ఇళ్లను బాగు చేయటానికి అందరూ ఉన్నారు. కానీ పాడైపోయినటువంటి హృదయాన్ని, కల్మషంతో ఉన్నటువంటి హృదయాన్ని, దుష్ట ప్రవర్తనతో ఉన్నటువంటి హృదయాన్ని బాగు చేయగలవాడు ఎవడు అని మనం ప్రశ్నిస్తే ఎవరి తరము కాదు. ఎందుకనగా ఆ హృదయాన్ని బాగు చేయవాడు దేవుడు ఒక్కడే. అందుకే ప్రభు పిలుస్తూ ఉన్నాడు, భారము చే అలసల్సి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, మీ యొక్క హృదయాన్ని కడుగుతాను, మీ యొక్క హృదయంలో శాంతిని సమాధానాన్ని దయచేస్తానని ప్రభు మనకి సెలవిస్తూ ఉన్నారు. మరి హృదయంలో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకొకటి మాట్లాడే వ్యక్తులు మన మధ్య లేకపోలేరు. మరి వారందరినీ కూడా జయించాలి అంటే హృదయంలో ప్రేమ కలిగినటువంటి ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు. మరి ఆయన యొక్క తిరు హృదయం ప్రేమకు చిహ్నం. ఆ తిరు హృదయం ఎడల భక్తి శ్రద్ధలు కలిగి ప్రభువుని అధికమధికంగా ఆరాధించుదాం. దయగల సర్వేశ్వరుడు మన హృదయంలో నుంచి మంచి మాటలు రావటానికి, ఇతరులను ఊరట కలిగించే మాటలు మాట్లాడటానికి, ఇతరులను లేవనెత్తే మాటలు మాట్లాడటానికి, ఇతరులకు శాంతిని సమాధానాన్ని కలిగించే మాటలు మాట్లాడటానికి మాత్రమే మన వాక్కులను ఉపయోగించాలి. హృదయం నుండి దేవుని స్తుతించి దేవునికి సింహాసనాన్ని, స్తుతుల సింహాసనాన్ని ఏర్పాటు చేద్దాం. దయగల సర్వేశ్వరుడు మన హృదయ అంతరంగాన్ని ఆశీర్వదించి శుద్ధి చేయునుగాక. మనలందరినీ కూడా పవిత్రులను చేయుదురుగాక. ఎల్లవేళ్ళ ప్రభుని స్తుతించడానికి పవిత్రమైన హృదయం మనకి ఇవ్వమని ఈనాడు ప్రత్యేకంగా అడిగి వేడుకుందాం. దయగల సర్వేశ్వరుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమెన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమెన్.